మనం ఒక మంచి సీన్ ఎలా రాయాలి అనేది ఖచ్చితంగా రాజ్ కుమార్ హిరానీర సార్ మూవీస్ చూస్తే, అంటే ఒక సీన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఆ సీన్లో మిడ్ పాయింట్ ఎలా ఉండాలి మధ్యలో, అండ్ క్లైమాక్స్ ఎలా సెకండ్ సీన్కి ఆ నెక్స్ట్ సీన్కి ఎలా లీడ్ ఇవ్వాలి అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. సో రాజ్ కుమార్ హిరానీ సార్ మూవీస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా యూజ్ అవుతుంది మనకి స్క్రిప్ట్ రైటింగ్ అప్పుడైతే మనకి. హలో హాయ్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నిన్న జస్ట్ ఒక 3 డేస్ క్రితం అనుకుంటా 3 ఇడియట్స్ సినిమా చూశాను. అసలు నిజంగా అంటే 3 అవర్స్ అబౌ లెంత్ ఉంటుంది నాకు తెలిసి. అది ఏ సీన్కి ఆ సీన్ నేను నవ్వుకుంటున్నాను, ఎమోషన్గా ఫీల్ అవుతున్నాను, నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది నేను ప్రతి సీన్ అబ్జర్వ్ చేశాను. అసలు ఇవి ఉన్నాయి, అసలు ఎలా తీస్తారా బాబు సీరియస్ ఇష్యూని కూడా కామెడీగా చూపిస్తూ, అండ్ అదేవిధంగా మన ఎమోషన్ కనెక్ట్ చేయడం అనేది అసలు నాట్ ఈజీ. అసలు రాజ్ కుమార్ హిరానీ సార్ అసలు మీరు మటుకి జీనియస్ సార్. మన ఇండియన్ ఫిలిం మేకర్స్లో మీరు వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్. అసలు మీ అందరూ తెలిసి ఉంటుంది కదా ఫ్రెండ్స్, రాజ్ కుమార్ హిరానీ గారి ఫిలిమ్స్ అంటే మీ అందరూ తెలిసి ఉంటుంది. మున్నాబాయ్, ఎంబీబీఎస్, ఇప్పుడు శంకర్ది ఎంబీబీఎస్ రీమేక్ చేశాము. మున్నాబాయ్ ఎంబీబీఎస్ ఫస్ట్ సినిమా అది, దాని తర్వాత 2 తీశారు, 3 తీశారు, అలానే 3 ఇడియట్స్ 2009లో వచ్చింది. కృష్ణమూర్తి అంకుల్ ఆ రోడ్లు ఏసీ పెట్టించలేదు నాన్న, నాకు ఫీజు కట్టి చదివించింది ఆయన కాదు నాన్న. చిన్నప్పుడు నన్ను భుజం మీద ఎక్కించుకుని జూ అంతా తిప్పి చూపించింది ఆయన కాదు నాన్న, అదంతా చేసింది మీరు. మీరేమనుకుంటున్నారన్నది నాకు ముఖ్యం. ఏంట్రా, ఏదైనా సినిమా చూసి వచ్చావా? డైలాగులు కొడుతున్నావు. కూర్చుని చాలా బాధలో ఉన్నాడు, తర్వాత అది ఏమన్నా చేసుకుంటానేమో. నేనేం మాట్లాడకూడదు కదా. శంకర్ లాంటి టాప్ డైరెక్టర్, మన సౌత్లో ఒక టాప్ డైరెక్టర్, ఇండియన్ హిస్టరీలో కూడా ఒక టాప్ డైరెక్టర్, ఆయనే దాన్ని రీమేక్ చేశాడు స్నేహితులు అని చెప్పేసి. అంటే ఆ మూవీ ఇంపాక్ట్ చూడండి, అంత గొప్ప డైరెక్టరే 3 ఇడియట్స్ని రీమేక్ చేశాడంటే. అండ్ పీకే అని చెప్పేసి ఇప్పుడు షారుఖ్ ఖాన్తో డాంకీ అనుకుంటూ మూవీ వస్తుంది. నిజంగా 5 మూవీస్ చేసినట్టున్నాడు. 3 నేషనల్ అవార్డు అవార్డ్స్ వచ్చాయి, 6-7 ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చినట్టున్నాయి. అంటే అంత గొప్ప డైరెక్టర్ నిజంగా. అసలు ఎలా తీస్తారు సార్, నిజంగా సూపర్ సార్. అసలు నేను సినిమా చూస్తే అంటే మీరు చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉందో, ఆ మెసేజ్ ఏదైతే ఉందో, అసలు అది మామూలుగా అయితే మాలాంటి అంటే నేనైతే చాలా సీరియస్ మోడ్లో చెప్పేవాడినేమో, ఐ మీన్ 3 ఇడియట్స్ సినిమానే తీసుకుంటే, మీరు అంత కామిక్ వేలో అర్థమయ్యేలాగా ఎలా తీశారో నాకైతే అర్థం కాదు. జీనియస్ సార్ మీరు. అందుకనే అనేది మీరు ఫస్ట్ ఎడిటింగ్ చేసేవాళ్ళని నేను విన్నాను, ఆ తర్వాత యాడ్ ఫిలిమ్స్, తర్వాత డైరెక్షను. చాలా లేట్ వయసులో మంచి గోల్డెన్ లాంటి మూవీస్ ఇచ్చారు మీరు. అసలు మీరు ఇండియన్ సినిమా ఉన్నంతవరకు అయితే మీరు ఉండిపోతారు ఖచ్చితంగా. వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ డైరెక్టర్ ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఆయన మూవీస్ చూసుంటారు, లేదంటే ఒకసారి రాజ్ కుమార్ హిరానీ గారి గురించి అయితే తెలుసుకోండి. నేను డిస్క్రిప్షన్లో అయితే ఆయన గురించి లింక్ అయితే ఇస్తాను. మనందరం తెలుసుకోవాలి గొప్ప ఫిలిం మేకర్స్ గురించి, మనం తెలుసుకోవాలి, ఆయన సినిమాలు చూడాలి. అంటే ప్రతి సీన్ ఒక బుక్కే, ప్రతి సీను. అసలు నిజంగా నేను ప్రతి డీకోడ్ చేస్తే 3 ఇడియట్స్ చూస్తున్నాను, అంటే మధ్యలో నుంచి చూడడం స్టార్ట్ చేశాను. అయితే నాకు ఒక్క క్షణం బోర్ కొట్టలే. ఆ సుత్తే వచ్చినప్పుడే బోర్ కొట్టింది, అబ్బా సుత్తు వచ్చేసింది అంట్రా బాబు అని. యువర్ జీనియస్ సార్. ఇంక ఇప్పుడైతే ఇదిగో ఇక్కడే గుజరాత్లోని మా బావ వాళ్ళకి, అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్ రూమ్లో ఈ నైట్ పడుకోవడానికి వచ్చాను. ఇప్పుడే వచ్చాను, అన్నం తినేసాను, అలా పడుకోవడానికి వచ్చాను. మంచిగా ఏదైనా టీవీ పెట్టేసుకొని ఏదైనా మంచి సినిమా చూసుకుంటూ పడుకుంటాను. సో మీరైతే రాజ్ కుమార్ హిరానీ గారి మూవీస్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూడండి. చూడకపోతే మన అసిస్టెంట్ డైరెక్టర్లు ఖచ్చితంగా చూసి తెలుసుకోవాల్సిన పేరు అసలు అది, అదొక బ్రాండ్ రాజ్ కుమార్ హిరానీ ఫిలిమ్స్ తో మూవీస్ అసలు మనం చూడాలంతే ఇక.
అండ్ నిన్న వీడియోకి మీరు అందరూ చాలా మంచిగా అంటే మీరు లైక్ చేయటం కామెంట్ చేయటం వల్ల నాకు చాలా ఎనర్జీ వస్తుంది అబ్బా నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే టీవీ పెట్టుకుంటాను ఫ్యాన్ వేసుకుంటాను నాయిస్ రాకుండా నాయిస్ వస్తుంది కాబట్టి వీడియో అయితే అలా కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ బాయ్ 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 ఈ టీవీ పెడదామని ఎంత ట్రై చేస్తున్నా నాకైతే ఏం రావట్లేదు అర్థం కావట్లేదు ఏం నొక్కాలి మా ఇంట్లోనేమో టీవీ లేదు అందువల్ల నాకు కూడా అంత ఏం తెలియట్లేదు ఇక్కడ ఏం నొక్కాలా ట్రై చేస్తూ ఉన్నాను అబ్బా ఓ ఫక్ వచ్చేసింది ఇంకా చించారు వావ్ గ్యాంగ్ ఏం మూవీ స్వామి అసలు ఇది ఎక్స్ట్రాడినరీ మూవీ కదా అసలు చిరంజీవి గారి ఆ లుక్ దీన్ని రీమేక్ చేయాలి అసలు ఇప్పుడున్న హీరోలు ఎవరికి సెట్ అవుతుందో మెగా ఫ్యామిలీలో కానీ మామూలు మూవీ కదా అసలు ఇది సో ఈ నైట్ ఫుల్గా ఈ మూవీ చూసేయచ్చు అంటే మనం మూవీ చూసేటప్పుడు కూడా వాళ్ళు చూడు ఎంత న్యాచురల్గా యాక్టింగ్ చేస్తారే మేము మనకన్నా పెద్ద పెద్ద డైలాగులతో వాళ్ళతో వీళ్ళతో చెప్తాము బట్ వీళ్ళు చూడు అసలు మనం మూవీస్ని చూడాలబ్బా ఈ కోణంలో చూడాలి అసలు చాలా న్యాచురల్గా ఉంటుంది గ్యాంగ్ లీడర్ మూవీ కూడా అవసరం మూవీ సో మూవీ అయితే చూద్దాము ఓకే మీరైతే మీకైతే రాజ్ కుమార్ హిరాని గారి గురించి ముందే తెలిసినట్టయితే కామెంట్ చేయండి అండ్ ఆయన గొప్పతనం ఏంటో కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుందో చూస్తున్నాను నేనైతే మూవీ చూస్తాను అంతలో